ఇంట్లోకు ఏమన్నా కావాలంటే పొదుగల 10 లోపు లేదంటే పొదుముక తెచ్చుకుంటారట నడిమిట్ల బయటికి వచ్చుడలేదు ఏడికి మోవుడలేదు ఈరామ్ లేకుండా ఫ్యాన్లు కూలర్లు వేసుకొనే ఉంటున్నారు బయట ఎండలు చిన్నగున్నాయా మరి గల్లీల దుక్నం కాడికి పోవాలన్నా అమ్మ ఎండ తగినాక సూస్తమైతే అని అనుకునే పరిస్థితి ఇక గిట్లనే పాండ్ల మీద బయటికి పోవాలంటే బండ్ల మీద పోయేటోళ్ళు ఎట్లనో అట్లా పోయేస్తారు కానీ బస్ ఎక్కేటోళ్ళకు చిన్న తిప్పల కాదు బస్ వస్తే ఎక్కిపోవాలి లేదంటే మాడవల్గే ఎండకు కాళ్ళు గుంజంగా అట్లనే నిలబడాలి పట్నంలా ఏడ చూసినా ఇదే పరిస్థితి పొద్దుగాల ఇట్లా బిల్డింగ్ల నీడకు నిలబడ్డరు పగటిలైతే ఈ నీడ కూడా ఉంటది షెల్టర్ లేవు బస్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడైతే అసలు షెల్టర్ కూడా లేదు ఇక్కడ కంపల్సరీ కావాలి ఇక్కడ షెల్టర్ ఈడ సుత ఎర్ర టెండల నిలబడ్డరు ఆఫీసులకు డ్యూటీలకు ఓతోళ్ళు బ్యాగులు తగిలించుకొని ఎదురు చూస్తున్నారు కూసుందామంటే బస్ స్టాపులు లేవు మరి ఉన్నా సాల్తలేవు ఎండకి ఓర్చుకోలేకపోతా ఉన్నాం చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి ఎంత కష్టం ఇట్లా ఎండలో ఉండాలంటే ఒక పావు గంట నుండి ఉంటా ఉన్నాం ఎండ బాగా ఉంది కొద్దిగా బస్సు నీడ ఉంటే బాగుంటుంది చూడండి అక్కడ మొత్తం ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు లేదు ఉండేది తీసేసారు ఫుట్పాత్లు కట్టాలని రోడ్ ఎడల్పు వేస్తానికి ఆడాడ బస్ స్టాప్లు ఉన్నాయి వీకేషిండ్రు ఈడ అద్దాలర్రలు పెట్టి ఏసీ బస్ స్టాప్లు కత్తర్నాకు తయారు చేసి హోర్డింగ్లు కట్టిండ్రు కానీ కూసుందామంటే తాళం ఏసీ ఉన్నా అక్కర్ రాదు ఏసీ బస్ స్టాప్స్ ఉన్నాయని ఓపెన్ చేయలేరు ఫుల్ ఎండ కొడుతుంది ఎండాకాలంలో కూర్చుందామన్న ఏమంటారు బస్ స్టాప్స్ డోర్స్ కూడా ఓపెన్ చేయలేరు మనుషులు కూసోకుండా మంచిదే గాని యార్డ్లు హోర్డింగ్లతోనే నింపేస్తున్నారు పైసలు వస్తాయి కాబట్టి ట్రాఫిక్ తగ్గిస్తానికి ఫ్లైఓవర్లు కట్టుడు మంచిగానే ఉన్నది గానీ బస్ ఎక్కటోళ్ళ తిప్పల్సుతా జర చూడురు సార్లు